గైస్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా ఒక 1.5 మంత్ బ్యాక్ క్రితం అయితే మన ఎన్టీఆర్ గారికి వార్ 2 మూవీ షూటింగ్ లో అయితే గాయం అయితే అయింది ఆ గాయం కోలుకున్న తర్వాత ఆయన ఈ రోజు అయితే మళ్ళీ వార్ 2 షూటింగ్ సెట్స్ కి అయితే వచ్చేసారు భయ్య ఈ పిక్చర్ వచ్చేసి మన ట్విట్టర్ లో అయితే వైరల్ అయితే అవుతుంది ఇంకా నాకు తెలిసినంత వరకు ఈ మూవీ షూటింగ్ ని తొందరగా అయితే పూర్తి చేస్తారు అనుకుంటున్నా ఇంకా నాకు తెలిసినంత వరకు ఈ మూవీ 2025 లేదా 2026 లో అయితే రిలీజ్ కాబోతుంది ఇంకా సెకండ్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మన ప్రభాస్ అన్న నటిస్తున్న రాజసాబ్ మూవీ నుంచి బర్త్డే సందర్భంగా ఒక టీజర్ నైతే రిలీజ్ చేస్తామని అంటున్నారు ఇంకా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఫ్యాన్స్ చెప్తున్నారు అంతే ట్విట్టర్ లో వచ్చేసి ఒక బజ్ అయితే నడుస్తుంది ఇంకా నాకు తెలిసినంత వరకు ఇది వచ్చిద్దో రాదో కూడా అర్థం అవ్వట్లేదు భయ్య చూద్దాం ఏ అప్డేట్ వచ్చిద్దో తెలియదు ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఓజీ షూటింగ్ అయితే వచ్చేసారు భయ్య రీసెంట్ గా దాని గురించి ఒక పోస్టర్ ను కూడా రివీల్ అయితే చేశారు నిన్నటి నుంచి ఓజీ మూవీ నుంచి ఒకటే బజ్ అయితే నడుస్తుంది అదేంటంటే ఈ మూవీలో ప్రభాస్ అన్న ఉన్నారని చాలా మంది అయితే అంటున్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గూగుల్లోకి వెళ్ళి ఓజీ మూవీ క్యాస్ట్ అని కొడతారు ఆ క్యాస్ట్ అని కొట్టిన తర్వాత ఆ క్యాస్ట్ లో ప్రభాస్ అన్న ఫోటో చూడగానే ఆ ఫోటోని అందరూ తీసేసి ఇన్స్టాగ్రామ్ లో మరియు ట్విట్టర్ లో అయితే వైరల్ అయితే చేస్తున్నారు ఇంకా దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి అదేంటంటే మన విజయ్ దేవరకొండ గారు నటించబోతున్న VD12 మూవీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రాబోతుంది ఆల్మోస్ట్ ఆల్ ఈ మూవీ మొత్తం వచ్చేసి కేరళ సీనరీస్ అయితే చూపిస్తారంట కేరళలోనే సీన్స్ అన్ని ప్లాన్ చేస్తున్నామని అంటున్నారు ఇంకా ఈ మూవీలో చాలా యాక్షన్ అండ్ ఫైటింగ్ సీన్స్ అయితే ఉంటాయంట యాజ్ యూజువల్ గా కేజీఎఫ్ మూవీ లాగా చూపిస్తామని అంటున్నారు ఇది ఎంతవరకు నిజమాబద్ధమో తెలియట్లేదు గైస్ నాకు తెలిసినంత వరకు ఈ మూవీ తర్వాత మళ్ళీ మన విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ ఇస్తున్నానని అనుకుంటున్నాను ఎందుకంటే లైగర్ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత ఈయన చాలా పెద్ద కంబ్యాక్ అయితే ఏమి ఇవ్వలేదు ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మన హనుమాన్ మూవీ రీసెంట్గా హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో జై హనుమాన్ మూవీ కూడా ప్లాన్ అయితే చేసుకున్నారు సీక్వెల్గా ఈ సీక్వెల్లో హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారనే దానిపై ఒక క్వశ్చన్ మార్క్ అయితే నడుస్తుంది ఆ క్యారెక్టర్ని ప్లే చేసేది ఎవరో కాదు మన కాంతారా హీరోయిన్ రిషబ్ శెట్టి గారు వచ్చేసి హనుమాన్ క్యారెక్టర్ని అయితే చేయబోతున్నారంట నేనైతే అనుకున్న కరెక్ట్ డిసిషన్ అయితే తీసుకున్నారు ఎందుకంటే కాంతారాలో ఆయన యాక్టింగ్ అయితే సూపర్గా అయితే ఉంది ఇంకా హనుమాన్ క్యారెక్టర్ని కూడా ఆయన కరెక్ట్గా జస్టిస్ అయితే చేస్తారు భయ్య ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి అదేంటంటే మన ప్రభాస్ అన్న బర్త్డే సందర్భంగా స్పిరిట్ మూవీ నుంచి కూడా ఒకటే బజ్ అయితే నడుస్తుంది అసలు ఈ స్పిరిట్ మూవీలో మెయిన్ హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారని రీసెంట్గా ఒకటి బజ్ అయితే నడిచింది అదేంటంటే స్పిరిట్ మూవీలో రష్మిక మందన గారు వచ్చేసి మెయిన్ లీడ్గా అయితే చేయబోతున్నారంట ఇంకా దీనిపైన టీం వాళ్ళు వచ్చేసి అఫీషియల్గా అయితే ఏం అనౌన్స్మెంట్ అయితే చేయలేదు గైస్ ఇంకా ఈరోజు వీడియోలో ఏం నచ్చింది అనే దానిపై కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్